చిన్నశంకరంపేట మడరంగ జగట్లపల్లి గ్రామంలోని 6వ వార్డులో నీటి సమస్య ఉండడంతో ఆ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ ప్రసాద్ గారు దృష్టికి తీసుకుపోవడంతో ప్రజల దాహార్తిని తీర్చాలని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్రెడ్డి ఆయనను కోరడంతో స్పందించిన ఎంపీపీ ఆ వార్డులో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 160,000 రూపాయల ఎంపీపీ నిధులతో బోర్బావి త్రవ్వించడంతో పాటు నూతనంగా బోర్మాటను కూడా ఏర్పాటు చేసి నేడు ప్రారంభించారు. ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఎంపీటీసీ ఎంపీపీ నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీనా రవీందర్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, మాజీ పీఏసీఐ చైర్మన్ ఆవుల గోపాల్రెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ శంకరంపేట మండలం అందరు ఎంపీటీసీలకు మేము ఫండ్స్ పెట్టినాము. ఎంపీటీసీల సహకారంతో మరియు గవిగట్లపల్లి గ్రామంలో 6వ వార్డు మర్మల వార్డులో వాటర్ కు ప్రాబ్లం ఉందంటే మా ప్రసాద్ గౌడ్ బోరేద్దామని ఏపించిండు. వాటర్ మంచిగా వచ్చినాయి. మరి బిల్లులు రాకున్నా గాని కంపల్సరీ గ్రామాలే అభివృద్ధి అని ఎంపీటీసీల సహకారంతో మేము ముందుకు పోవాలని సర్పంచులు ఎంపీటీసీలు అందరి సహకారంతో గవిగట్లపల్లి సర్పంచ్ గారు అందరూ కలిసి బోరేపించినాము. నీళ్లు మంచిగా వచ్చినాయి. ప్రజలందరికీ మంచిగా చేయాలని మేము